గుడ్ మార్నింగ్ షన్ ఇండియా అకాడమీ వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఇటీవల భారత ప్రభుత్వము చలనచిత్ర రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి అవార్డు అయిన యాభై రెండవ దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటించడం జరిగింది ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎప్పుడు ప్రారంభించారు ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ ఈ అవార్డు ఎందుకు ప్రారంభించారు ఈ అవార్డుకుండే ప్రత్యేకత మరియు ప్రాధాన్యత ఏమిటి అనేది మిత్రులారా ఈ టాపిక్లో తెలుసుకుందాం దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు భారతదేశం చలనచిత్ర రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి అవార్డు ఏమిటంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు వ్యక్తి పేరు దాదాసాహెబ్ పాల్కే ఇతడిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ భారత చలనచిత్ర పితామోడిగా ఈ దాదాసాహెబ్ పాల్కేను పిలుస్తారు మరి ఎందుకు పిలుస్తారు దాదాసాహెబ్ పాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిలిమిలిస్ట్గా లేదా భారత చలనచిత్ర పితామోడిగా ఇతను ఎందుకు పిలుస్తారంటే భారతదేశం యొక్క ఫస్ట్ ఇండియన్ సైలెంట్ మూవీ భారతదేశం యొక్క మొట్టమొదటి ముఖ్య చిత్రము రాజా హరిశ్చంద్ర ఈ రాజా హరిశ్చంద్ర చిత్రం యొక్క దర్శకుడు మరియు నిర్మాత దాదాసాహెబ్ పాల్కే అంటే తాను ఎన్నో ప్రయాసాల కూర్చి భారతదేశం యొక్క తొలి సైలెంట్ మూవీ అయిన మొట్టమొదటి ముఖ్య చిత్రమైన రాజా హరిశ్చంద్ర చిత్రం యొక్క దర్శకుడు దాదాసాహెబ్ పాల్కే ఆయన ఈ సినిమా తీశాడు కాబట్టి భారతదేశం మొట్టమొదటి మూక్య చిత్రాన్ని రూపొందించాడు కాబట్టి అతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అనే పేరుతో పిలుస్తారు ఈ దాదాసా ఓకే రాజా హరిశ్చంద్ర భారతదేశం యొక్క మొట్టమొదటి మూక్య చిత్రము ఇది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో విడుదల చేయబడింది పంతొమ్మిది వందల పదమూడులో ఈ చిత్రం విడుదల చేయబడింది తర్వాత జీవితకాలం చలనచిత్ర రంగంలో కృషి చేసిన వ్యక్తులకు దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటిస్తారు ఎప్పుడు ప్రారంభించారు సార్ ఈ అవార్డు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రారంభించారు ఏమన్నా ఆల్రెడీ చెప్పాను కదా జీవితకాలం సినిమా రంగంలో కృషి చేసిన వ్యక్తులకు ఈ యొక్క దాదాసాహెబ్ పాల్కే అవార్డును ప్రకటిస్తారు దాదాసాహెబ్ పాల్కే అవార్డు యొక్క ప్రైజ్ మనీ నగదు విలువ ప్రారంభంలో రెండు లక్షలు ప్రస్తుతం పది లక్షలు అండి ఫస్ట్ టైం రెండు లక్షలు ప్రజెంట్ పది లక్షలు ప్రస్తుతం పది లక్షలు తొలిసారిగా అనగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా అనగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన మొదటి విజేత దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన మొదటి విజేత హిందీ చలనచిత్ర నటి దేవికా రాణి రోరీచ్ హిందీ చలనచిత్ర నటి దేవికా రాణి రోరీచ్ ఈ అవార్డు గెలుపొందిన మొదటి విజేత తెలుగు చలనచిత్ర రంగం నుండి ఇప్పటి వరకు ఆరు మంది వ్యక్తులు దాదాసాహెబ్ పాల్కే అవార్డును గెలుపొందారు తెలుగు సినిమా రంగం నుంచి ఇప్పటి వరకు ఆరు మంది వ్యక్తులు గెలుపొందారు మొదటిసారిగా తెలుగు చలనచిత్ర రంగం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన మొదటి విజేత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గెలుపొందిన సంవత్సరము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు గెలుపొందిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రముఖ దర్శకులు తర్వాత తెలుగు సినిమా రంగం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన రెండో విజేత దర్శకుడు మరియు నిర్మాత ప్రసాద్ ల్యాబ్స్ ప్రసాద్ స్టూడియోస్ ఓకే ప్రసాద్ ఐమాక్స్ యొక్క రూపకర్త ప్రసిద్ధి గాంచిన దర్శకుడు నిర్మాత ఎల్వి ప్రసాద్ ఎల్వి ప్రసాద్ ప్రసాద్ ఐ హాస్పిటల్ అనే పేరు మీద పెట్టడం జరిగింది ఆసియా ఖండంలో అతిపెద్ద ఐ హాస్పిటల్ ఒకటి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఓకే ఎల్వి ప్రసాద్ తెలుగు సినిమా రంగంలో మాజీ దర్శకుడు నిర్మాత ఈయన పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈయన ఈ అవార్డు గెలుపొందిన రెండో వ్యక్తి తెలుగు చలనచిత్ర రంగం నుండి తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డును తెలుగు సినిమా రంగం నుండి గెలుపొందిన మూడో విజేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఆ తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డు తెలుగు సినిమా రంగం నుంచి గెలుపొందిన నాలుగో వ్యక్తి ఏఎన్ఆర్ గెలుపొందిన నాలుగో వ్యక్తి ఎవరంటే అక్రేణి నాగేశ్వరరావు ఏఎన్ఆర్ ఏ సంవత్సరం గెలుపొందారంటే పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో తర్వాత తెలుగు సినిమా రంగం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన ఐదో వ్యక్తి అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా ప్రసిద్ధి గాంచిన నిర్మాతగా అధిక చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పిన వ్యక్తిగా సురేష్ ప్రొడక్షన్స్ యొక్క అధినేత లేట్ డి రామానాయుడు ఐదో వ్యక్తి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తర్వాత ఈ అవార్డు గెలుపొందిన తెలుగు సినిమా రంగం నుంచి ఆరో వ్యక్తి దర్శకుడు మరియు ఒకే ప్రసిద్ధిగా వచ్చిన దర్శకుడు సూత్రధారులు సాగర సంగమం స్వాతి ముత్యం సీతారామయ్య గారి మనమరాలు అంటే ఇలాంటి స్వయం కృషి అద్భుతమైన చిత్రాల యొక్క దర్శకుడు కె విశ్వనాథ్ ఆరో వ్యక్తి ఈ కె విశ్వనాథ్ గారు ఎప్పుడు గెలుపొందాడైనా రెండు వేల పదహారవ సంవత్సరంలో తెలుగు సినిమా రంగం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన ఆరో వ్యక్తి ఈయన తెలుగు సినిమా రంగం ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఏమిటంటే తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ ప్రాంతం నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన ఏకైక విజేత తెలంగాణ నుండి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన ఏకైక విజేత పైడి జయరాజు పైడి జయరాజు పైడి జయరాజు ఇయర్ నైన్టీన్ ఎయిటీ మరి వీళ్ళతో పాటు ఇతని పేరు ఎందుకు చెప్పలేదు అంటే వీళ్ళంతా తెలుగు సినిమా రంగం నుంచి అవార్డు గెలుపొందారు పైడి జయరాజు ఎక్కడ బాలీవుడ్ హిందీ సినిమా రంగం నుంచి అవార్డు గెలుపొందిన తెలంగాణ బిడ్డ బాలీవుడ్ నుంచి హిందీ సినిమా రంగం నుంచి పైడి జయరాజు తెలుగు తెలంగాణ రాష్ట్రం నుంచి ఓకే రైట్ ఏమన్నాను దాదాసాహెబ్ పాల్కే అవార్డు గెలుపొందిన ఏకైక విజేత ఎవరంటే పైడి జయరాజు పైడి జయరాజు ఎక్కడ ఈ పైడి జయరాజుది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం జగిత్యాల జిల్లా ప్రాంతమైనది పైడి జయరాజు ఎప్పుడు గెలుపొందాడైనా పంతొమ్మిది వందల ఎనభైలో తెలంగాణ ప్రాంతం నుంచి ఈ అవార్డు గెలుపొందిన ఏకైక విజేత పైడి జయరాజు ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేతలను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది తిరిగి ఓకే లాస్ట్ టైం అనగా యాభై ఒకటవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేత యాభై ఒకటవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేత యాభై ఒకటవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేత రెండు వేల పంతొమ్మిదికి కాను తమిళ చలనచిత్ర నటుడు రజనీకాంత్ తమిళ చలనచిత్ర నటుడు రజనీకాంత్కి అందజేశారు తర్వాత ప్రస్తుతము మిత్రులారా గుర్తుంచుకోవాలి యాభై రెండవ దాదాసాహెబ్ పాల్కే అవార్డును భారత ప్రభుత్వము రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను రెండు వేల పంతొమ్మిది కింద యాభై ఒకటవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేత రజనీకాంత్ విజేతరం అంటే రజనీకాంత్ ప్రస్తుతం యాభై రెండవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు యొక్క విజేతను భారత ప్రభుత్వము ఏ సంవత్సరానికి గాను రెండు వేల ఇరవైకి గాను ఎప్పుడు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రోజున ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రోజున ప్రకటించారు ప్రస్తుతం యాభై రెండవ అంటే రెండు వేల ఇరవై సంవత్సరం విజేతను మొన్న ప్రకటించారు అది గుర్తుంచుకోవాలి ప్రస్తుతం యాభై రెండవ దాదాసాహెబ్ పాల్కే అవార్డు విజేత గెలుపొందిన విజేత ఎవరంటే ప్రసిద్ధి గాంచిన గుజరాతీ నటి ఆషా పరేఖ్ ప్రస్తుత గుజరాత్ నటి ఆశా పరేక్ ఈమె ప్రస్తుత విజేత ఒకే రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రకటిస్తారు అంటే ఇప్పటి వరకు ఇది భారత చలనచిత్ర రంగంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి అవార్డు ఏమిటంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డు కాబట్టి ఈ అవార్డు యొక్క విజేతలు తెలంగాణ ప్రాంతం నుంచి గెలుపొందిన ఏకైక వ్యక్తి తెలుగు సినిమా రంగం నుంచి గెలుపొందిన ఆరు మంది ఓకే ఈమె కంటే ముందు గెలుపొందిన యాభై ఒకటో విజేత రెండు వేల పంతొమ్మిది కానీ రజనీకాంత్ ఈమె యాభై రెండవ విజేత రెండు వేల ఇరవై ఇరవైకి గాను ఎప్పుడు ప్రకటించారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రోజున ఆమె పేరు నటి ఆశా పరేఖ్ ఏ రాష్ట్రం అండి గుజరాత్ సినీ పరిశ్రమ ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన యొక్క అంశము ఇది ఏమిటి అంటే దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ దానికి సంబంధించిన యొక్క ప్రక్రియ ఆ తర్వాత నెక్స్ట్ అంశం అంతా కూడా ఇటీవల ప్రకటించబడిన స్వచ్ఛ భారత్ ఇండియన్ క్లీనెస్ట్ సిటీస్ యొక్క క్లీనెస్ట్ సిటీస్ యొక్క రికార్డ్స్ అవన్నీ ఆ తర్వాత ఇటీవల ప్రకటించబడిన రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నోబెల్ అవార్డు యొక్క విజేతలు ఆరు విభాగాల్లో అంటే సాహిత్యము శాంతి వైద్యశాస్త్రము రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము మరియు ఆర్థిక శాస్త్రంలో విజేతలు వారి యొక్క వివరాలు వారు ఏ రంగాల్లో చేస్తారు అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే ముప్పై ఆరవ జాతీయ క్రీడలు ఇటీవల గుజరాత్లో నిర్వహించారు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ నెల పన్నెండు వరకు ఆ అధిక పథకాలు గెలుపొందిన సర్వీసెస్ టీం తర్వాత తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయి వాడికి సంబంధించిన ప్రశ్నలు ఏ రకంగా అడుగుతారు అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మిత్రులారా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్